ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మధ్య శ్రీనివాసరెడ్డి కేక కట్ చేశారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా వచ్చిన ఒంగోలు శాసనసభ్యులు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీరాల ఎమ్మెల్యే కారణం బలరాం పాల్గొన్నారు. మాగుంట కుటుంబం మన ప్రకాశం జిల్లా గడువు పెట్టినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, వాళ్ళు వచ్చినటువంటి తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు వేరు. మరి జిల్లాల అభివృద్ధి కోసం, జిల్లాలో పేద పడివర్గాల కోసం ఎన్నో స్కూళ్ళు కాలేజీలు కట్టించినటువంటి ఘనత మాగుంట కుటుంబానికి దగ్గర తెలుసుకుంటా ఉన్నా. మాగుంట కుటుంబం, మాగుంట అంటేనే ఒక బ్రాండ్, ప్రకాశం జిల్లా ఒక బ్రాండెడ్గా నిలిచిపోతాం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా మా శ్రీనివాస్ రెడ్డి గారు నిన్ను నూరేళ్ళు ఇట్లానే పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబం అంతా కూడా సుఖశాంతతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నో జన్మదినోత్సవం అయితే నాకు తెలుగు కానీ ఉన్నారు. మరి ఇంకా 20 ఏళ్ళు, మినిమం 20 ఏళ్ళు మళ్ళీ ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ లో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి వచ్చినటువంటి మాగుంట కుటుంబ శ్రేయ రాష్ట్రులందరూ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఒకసారి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మీ అందరికీ తెలిసిందే ప్రకాశం జిల్లాలో మాగుంట పాలన చేయబడితేనే మీ అందరికీ తెలుక. వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే ఇక్కడ నిలబడిన నాయకులందరి ఆధ్వర్యంలో మన జిల్లాని కూడా అభివృద్ధి కల్పిస్తున్నాం. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను, శాశ్వత పార్లమెంట్ సభ్యులు దాన్ని 5 సంవత్సరం జన్మదినోత్సవ వేదికలో మనందరం కూడా ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. శాశ్వత పార్లమెంట్ సభ్యులు ఎవరైనా ఉన్నారంటే శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి పేరు మనందరూ చెప్పుకుంటున్నాం. అందరి ప్రకాశం జిల్లా ప్రజలందరి సహకారంతో మరొకసారి అత్యధిక మెజారిటీ తోటి ఈసారి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి